ప్రస్తుతం కంప్యూటర్ లేనిదే పని జరగదనే పరిస్థితి వస్తోంది. కంప్యూటర్ ద్వారా పనులు జరుగుతున్నాయి. చాలా మంది కంప్యూటర్స్ ను ఉపయోగిస్తూ పనులు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ కంప్యూటర్ వాడే చాలా మంది కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి కంప్యూటర్ వాడుతున్న వారు కొన్ని సూచనలు సలహాలు పాటిస్తే ఎలాంటి సమస్యలు రావని నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఆ సలహాలు సూచనలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేయడం వల్ల ఊబకాయం సమస్య వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సో ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చోకుండా గంటకు ఒక్కసారైనా అటూ ఇటూ లేచి తిరుగుతుండాలి. ఇలా చేస్తే కనుక ఊబకాయం సమస్య రాదట. అలాగే కండరాలు పట్టివేయడం వంటి సమస్యలు కూడా ఉండవని చెబుతున్నారు. ఇక కంటిపై రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించడానికి కూడా ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుందట. అదే విధంగా కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు కళ్ళకి సరైన ఎత్తులో మానిటర్ను ఉంచుకోవాలి. ఇలా చేస్తే కళ్ళపై స్ట్రెస్ పడదనే చెప్పుకోవచ్చు. అలాగే కీబోర్డ్ లేదా మౌస్తో పనిచేసేటప్పుడు చేతి మణికట్టు కింద ఒక సపోర్ట్ ఉంచుకుంటే బెటర్. కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు కంటి రెప్పలను ఎక్కువ సార్లు మూయడం తెరవడం చేయాలి. అలా చేయడం వల్ల కళ్ళ మీద స్ట్రెస్ పడకుండా ఉంటుంది. రేడియేషన్ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి కూడా ఇదొక టెక్నిక్ అని చెప్పుకోవచ్చు. ఇక కంప్యూటర్ ముందు కూర్చున్న వారికి ఎదురుగా లైట్ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇలా ఉండడం వల్ల కాంతి కిరణాలు కళ్ళపై పడడం వల్ల పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అనారోగ్యాల నుండి దూరంగా ఉండవచ్చు. రమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి. ఫోన్స్ 0877-225-183 మరియు 9490109100.